Hello friends, good morning. Welcome back to my channel, Women's Paradise. Ela unnaru baunnara. So ee roju vachesi nenu leftover rice tho masala veg rice cheyadam choopisthanu. So deen kosam manam all vegetables, carrot, onion, pachimichi, garam masala spices, potato and koncham garlic, tomato and karivepaku. Potato entante nallabaduddani water lona unchanu. Inga mee daggara capsicum అట్లాంటివి కాలీఫ్లవర్ లాంటివి ఉంటే కట్ చేసుకొని పెట్టుకోండి అండ్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి అండ్ లెఫ్ట్ ఓవర్ రైస్ని ఇట్లా మొత్తం ఇప్పేసి పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మనం ముందు కట్ చేసుకున్న వెజీస్ అన్నీ వేసి అండ్ మసాలా స్పైసెస్ వేసి కొంచెం షాజీరా వేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకు కొంచెం ఫ్రై అయిపోతాయి అన్నమాట, అంటే ఉడికిపోతాయి. సో ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్, అంటే విప్పదీసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అందులో కొంచెం సాల్ట్, ధనియాల పొడి, కారం మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని పెట్టేసుకోండి. మిక్స్ చేసేసేయండి. ఇలా వేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది రైస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం వెజ్జీస్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, సో దాంట్లో వచ్చేసి పసుపు వేసుకోవాలి అండ్ ఇంకా అది గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను. అండ్ మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటే అది వేసేసుకోండి. నేను వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, కొంచెం టమాటో కషాయం వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం స్పైస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నేను గ్రీన్ చిల్లీస్ వేసాను, గ్రీన్ చిల్లీ సాస్ వేసాను అండ్ రైస్లో కొంచెం కారం కలిపాను, అంటే ఎక్కడిదక్కడ బ్యాలెన్స్ చేసేసి పెట్టేశాను అన్నమాట. మీరు కూడా చూసుకొని వేసేసుకోండి. సో ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఒక జస్ట్ ఒక 3-4 స్పూన్స్ వరకు యాడ్ చేయండి, ఎందుకంటే మనం రైస్ వేసినప్పుడు ఈ స్పైసెస్ అన్నీ రైస్కి పడతాయన్నమాట వాటర్ వేస్తే. సో చూడండి నేను ఎంత యాడ్ చేశాను. సో అంత రైస్, అంత వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటే మనకు రైస్ అనేది స్పైసెస్ అన్నీ పడతాయి. సో ఇప్పుడు మనం రైస్ కలిపెట్టుకున్నది ఈ వెజీస్లో వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని కరివేపాకు అండ్ కొత్తిమీర ఉంటే వేసేసుకొని కొంచెం వెయిట్ చేసుకోండి, ఎందుకంటే ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ కాబట్టి చల్లగా ఉంటుంది. సో కొంచెం వేడి అయ్యేదాకా వెయిట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ లెఫ్ట్ ఓవర్ రైస్ పడేయకుండా ఇలా చేసుకుంటే అండ్ లెగ్స్ స్క్రాంబుల్డ్ లెగ్ చేసుకొని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.